భార్యాభర్తలు మానసికంగా ఎంత దగ్గరగా ఉన్నా కూడా ఇద్దరు ఒకరికి ఒకరు చెప్పుకోలేని విషయాలు చాలా ఉంటాయి అంటే అతిశయోక్తి కాదు. అవును, ప్రతి మనిషికి తనదైన వ్యక్తిగతం ఉంటుంది. ఆ విషయాలలో తనకు తప్ప వేరే ఎవరికి చోటివ్వడం ఇష్టం ఉండదు. వివాహమైన జంటలో ఒకరికి ఒకరు చెప్పుకోలేని విషయాలు ఏమిటి? అలాగే భర్తకి సంబంధించి ఏ శరీర భాగాన్ని స్త్రీ ప్రతిరోజు స్పృశించడం ద్వారా గృహంలో సుఖశాంతులు నెలకొనేలా చేయవచ్చు లాంటి అంశాలను ఈ వీడియోలో చూద్దాం. వివాహాన్ని ఆధ్యాత్మికతతో ముడిపడి పవిత్రత కోణంలో చూడగలిగిన ఒకే ఒక సంస్కృతి భారతీయ సంస్కృతి. చివరికి ముక్తి మార్గంలో నడవాలన్నా గృహాశ్రమ జీవితాన్ని గడపవలసినదేనని నిర్దేశిస్తుంది మన ధర్మం. పాశ్చాత్య సంస్కృతిలో వివాహం అయిన తరువాత ఆ జంట వారి జీవితాన్ని వారి ఇష్ట ప్రకారం జీవించేలా వదిలేస్తారు. వారికి సంబంధించినంతవరకు మార్గనిర్దేశం చాలా అరుదుగా ఉంటుంది. స్వేచ్ఛ స్వతంత్రత పేరుతో ఎవరు ఇష్టానికి వారిని వదిలేస్తారు. బహుశా ఈ కారణంగానే అక్కడ వివాహం తరువాత కొనసాగే కుటుంబాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. దీనికి భిన్నంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కుటుంబ వ్యవస్థకు ఊతం ఇచ్చేలా ఉంటాయి. వ్యక్తుల మధ్య అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. భార్యాభర్తలు కూడా ఇందుకు అతీతమేమీ కాదు. అయితే ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా భిన్న ధృవాలైనా కూడా వారిని కలిపి ఉంచేది మాత్రం వివాహ వ్యవస్థ. అయితే ఇంత పటిష్టమైన వ్యవస్థలో ఉన్నా కూడా ఒకరికి ఒకరు షేర్ చేసుకోలేని అంశాలేంటి అన్న ప్రశ్నకు మొదటి సమాధానం తన భాగస్వామి ప్రేమను కోల్పోతానేమోనని వెంటాడే భయం. నిజమైన ప్రేమ నిజానికి ఆనందం కంటే ఎక్కువ బాధనిస్తుంది. ఎందుకంటే ప్రేమించబడడం లేదా ప్రేమ భావన పొందడం ఒక సంఘటన కాదు, ప్రేమలో ఉండడం ఒక మానసిక స్థితి. ఈ మానసిక స్థితిలో అవతల వ్యక్తి ప్రేమను ఎప్పుడైనా కోల్పోతానేమోనని భయం వెంటాడుతోంది. మరి ముఖ్యంగా భాగస్వామిపై అమితమైన ప్రేమ పెంచుకున్నప్పుడు మాత్రమే ఇటువంటి భయానికి లోనవుతారు. వివాహిత స్త్రీలలో ఇది సహజంగా కనబడుతుంది. తమ భర్త అప్పటి వరకు చూపించిన ప్రేమ భవిష్యత్తులో ఉండదేమో అని భయపడతారు. తమ స్థానాన్ని వేరెవరైనా ఆక్రమిస్తారేమో అని దిగులు పడతారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ భర్తపై ఏదైనా కాస్త అనుమానం కలిగితే మాత్రం ఈ భయం మరింత ఎక్కువవుతుంది. ఈ కారణంగానే వివాహేతర సంబంధాలు నెరిపే మగవారిపై భార్యలు ఎప్పుడూ ఒక మానసిక వేదనతో ఉంటారు. ఇక్కడ విశేషం ఏంటంటే అటువంటి భయాన్ని వారు తన భర్తకి కూడా చెప్పుకోలేరు. పంటి బిగువున బాధను బిగపడతారు. నమ్మకమే పునాదిగా జరిగిన వివాహంపై విశ్వాసం గౌరవం చూపించాల్సిన బాధ్యత స్త్రీది మాత్రమే కాదు పురుషులది కూడా. తాము చేసే పనే తమ భార్య చేస్తే ఎలా బాధపడతారో ఒకసారి ఊహించుకోవాలి. అప్పుడు మాత్రమే అవతలి మనిషి బాధ అవగతం అవుతుంది. మొత్తం మీద స్త్రీ దాచిపెట్టే మొదటి విషయం తన మనసులోని ఈ రకమైన బాధ. ఇక ఆధునిక కాలంలో వివాహిత స్త్రీలలో కనిపించే రెండో రకం దాపరికం. వివాహానికి ముందు తన ప్రేమ విషయం గురించి మారుతున్న కాలం, సినిమాలు, టెక్నాలజీ ఇవన్నీ మనిషిని, మనిషి ఆలోచనలను సమూలంగా మార్చేస్తున్న రోజులివి. ఆక్సిజన్ లేకుండా మనిషి ఉండగలడేమో కాని ఇవాళ మొబైల్ ఫోన్ దగ్గర లేకుండా మనిషి ఉండలేడు అనే హాస్యానికి కూడా కారణం. మొబైల్ మరియు ఇంటర్నెట్ సాంకేతికత మనిషి జీవితాన్ని అంతగా ప్రభావితం చేశాయి. ఇక విద్యార్థులు కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. మరి ముఖ్యంగా కౌమార దశలో ఉన్నప్పుడు చేతిలో మొబైల్ ఫోన్ రూపంలో ఉండే ఈ సౌకర్యాలన్నీ వారిని ఇతర మార్గాల వైపు వెళ్లేలా చేస్తాయి. ఒక్కోసారి అది సున్నితమైన ప్రేమలాంటి భావనలకు కూడా దారితీస్తాయి. ఏ అమ్మాయి కూడా తన మొదటి ప్రేమ భావనను ఎప్పటికీ మర్చిపోలేదు. ఆ సమయానికి అది కరెక్ట్ అనిపించినా ఆ తరువాత వివాహం అయిన తరువాత మరి ముఖ్యంగా అమ్మాయిల విషయంలో ఇటువంటి సంబంధాలు ఒక సంఘర్షణకు దారితీస్తాయి. అంతకుముందు ప్రేమించిన అబ్బాయి ప్రేమలో కొనసాగలేక ఆ విషయాన్ని భర్తకు చెప్పుకోలేక నలిగిపోవలసి వస్తుంది. ఎంత నలిగిపోయినా తనలో తాను నలిగిపోతుంది కాని భర్తకి మాత్రం ఎప్పటికీ ఆ విషయాన్ని చెప్పలేదు. అయితే మగవారు ఈ మానసిక స్థితి అర్థం చేసుకుని ఇప్పుడు కాలాన్ని బట్టి ఇది సాధారణమే అని సమాధాన పడితే తప్ప వారి సమస్యకు పరిష్కారం ఉండదు. సో ఆడవారు దాచిపెట్టే రెండో అంశం వారి మొదటి క్రష్. ఇక వారు దాచిపెట్టే మూడో అంశం వారి అనారోగ్యం. నా బాధ లేదా నా కష్టం నేను పడతాను కాని వేరే వారిని బాధ పెట్టను అనే తత్వం చాలా మంది ఆడవారిలో కనిపిస్తుంది. సైంటిఫికల్ గా కూడా నొప్పిని ఒత్తిడిని భరించే శక్తి ఆడవాళ్లకే అధికమని తేలింది.
వివాహిత స్త్రీలు తమకు చిన్నపాటి అనారోగ్యం కలిగినా ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడానికి ఇష్టపడరు. తమతో పాటు వారిని ఎందుకు బాధ పెట్టాలి అనుకోవడమే ఇందుకు కారణం. వారు రహస్యంగా ఉంచే ఇంకొక విషయం తాము సీక్రెట్ గా దాచిన డబ్బు. ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయో ఊడతాయో తెలియని ఈ రోజుల్లో భవిష్యత్తు గురించిన జాగ్రత్త పడడం ప్రతి ఒక్కరికి అవసరమే. మగవారు ఈ విషయంలో కొంచెం వీక్. ఈ రోజు వరకే వారు ఆలోచిస్తారు. ఆడవారు ఇవాల్టి విషయంతో పాటు రేపటి విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకుంటారు. బహుశా ఈ కారణంగానే వారు ఎంత టైట్ సిచ్యువేషన్ లో అయినా ఎంతో కొంత డబ్బును పొదుపు చేయగలుగుతారు. అయితే అలా చేసిన విషయం మాత్రం తన కుటుంబానికి తెలియకూడదు అనుకుంటారు. సాధారణంగా ఇలా చేసిన డబ్బు ఫలానా పనిచేయాలి లాంటి లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు. ఫలానా వస్తువు కోసమో లేదా ఫలానా ఖర్చు కోసం నేను డబ్బులు దాస్తున్నాను అన్న భావనతో రహస్యంగా డబ్బులు దాస్తారు. అయితే ఆ లక్ష్యం అనివార్యంగా తన కుటుంబం కోసం మాత్రమే అయి ఉంటుంది. ఇంత మంచి ముందు చూపు ఒక్కోసారి భర్త అపార్థానికి కారణం అవుతుంది. ఇక రాత్రి సమయంలో నిద్రించేటప్పుడు భర్త పాదాలను స్పృశించిన తరువాత భార్య నిద్రకు ఉపక్రమించడం అనేది భారతీయ ప్రాచీన సమాజాలలో కనిపిస్తుంది. సాధారణంగా భారతీయ వివాహ వ్యవస్థలో భార్య కంటే భర్త వయసులో పెద్దయి ఉంటాడు. పెద్దల పాదాలకు నమస్కరించడం అనేది మన సంప్రదాయంలో భాగం. దీని నుండి వచ్చిందే భర్త పాదాలకు నమస్కరించడం అనే సంప్రదాయం. మూలం ఏదైనా కాని తన పాదాలకు నమస్కరిస్తున్న భార్యపై భర్తకు అవ్యాజమైన ప్రేమ కలగడం మాత్రమే కాదు, నమస్కరిస్తున్న ఆ భార్యకి భర్త పట్ల ఎనలేని గౌరవం కూడా ఏర్పడతాయి. ఇది చాలదా వారి బంధం మరింత బలోపేతం కావడానికి? ఫ్రెండ్స్, మరో ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.